Hi friends, welcome back to Vanita's channel. Iroj nen meeku ento tasty and healthy aina guava fruit juice ela prepare cheskovalanadi chupistunnanandi. Dani kosam kavalsina ingredients nen 3 guava fruits teeskunnanu and 2 spoons curd teeskunnanu, 3 spoons sugar teeskunna and 1/2 cup milk and garnishing kosam badam and pista teeskunnanandi. And veetho paatu honey kuda teeskunnanu. Honey anedi optional, inka mee ishtam andi. So inka process start chesedam. So first manam ee fruits ni pieces kinda cut cheskovalandi. Ivi fresh ga unnai. Manam eppudu fruit juice ki teeskunna kuda baaga pandinavi kani asale pandanivi kani teeskokandi. Ila medium ga pandinavi aithe baaguntayi juices ki. అక్కడక్కడ ఏమైనా బ్లాక్ స్పాట్స్ ఉంటే అవి తీసేసుకోండి సరిపోతుంది లేదంటే మీరు మొత్తం ఇది పీల్ ఆఫ్ చేసుకున్నా బానే ఉంటుంది కానీ నేను చేయట్లేదు ఇది ఫ్రెష్ గా ఉన్నాయి కాబట్టి నేను చేయట్లేదు సో ఈ గ్వావా ఫ్రూట్ లో మనకి చాలా విటమిన్స్ ఉంటాయండి విటమిన్ సి అండ్ విటమిన్ ఏ మెగ్నీషియం పొటాషియం సోడియం ఇవన్నీ ఉంటాయండి ఈ ఫ్రూట్ ని మనం పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చుండి ఇది మనం కట్ చేసేటప్పుడు ఈ సీడ్స్ ఉంచాలనుకుంటే ఉంచుకోండి లేదంటే తీసేయాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు కానీ నేను ఇలాగే ఉంచుతున్నాను ఇందులో ఉన్న విటమిన్ సి మనకి ఇమ్యూన్ సిస్టం ని బూస్ట్ అప్ చేయడానికి కూడా యూస్ అవుతుందండి అండ్ విటమిన్ ఏ మనకి ఐసైట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది అండ్ మెగ్నీషియం మనకి నర్వ్స్ అండ్ మజిల్స్ ని రిలాక్స్ చేయడానికి యూస్ అవుతుందండి అది మన స్ట్రెస్ రిలీఫ్ కింద పనిచేస్తుంది అండ్ ఇందులో ఉన్న పొటాషియం అండ్ సోడియం మన బ్లడ్ ప్రెషర్ ని నార్మలైజ్ చేయడానికి యూస్ అవుతాయి ఈ ఫ్రూట్ లో మనకి 80% వాటర్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ ని హైడ్రేట్ చేయడానికి కూడా బాగా యూస్ అవుతుందండి అండ్ ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి క్యాన్సర్ రాకుండా కూడా కాపాడతాయి సో ఇలా మనం అన్ని పీసెస్ కట్ చేసుకున్నవి మిక్సీ జార్ లో యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇది నేను ఒకసారి మిక్సీ పెడతానండి చూసారు కదా ఇలా పేస్ట్ లా అయింది ఇప్పుడు మనం తీసుకున్న మిల్క్ యాడ్ చేసుకుందాం అండ్ షుగర్ 2 స్పూన్స్ తీసుకున్నాను కదా అది కూడా యాడ్ చేస్తున్నాను అండ్ లైట్ గా హనీ యాడ్ చేస్తున్నాను ఒక 2 స్పూన్స్ అలా కర్డ్ కూడా ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను అది యాడ్ చేస్తున్నాను సో వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందామండి సో ఇది కన్సిస్టెన్సీ థిక్ గా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నా చేసుకోవచ్చు ఇంకా కొంచెం థిక్ గానే ఉంది కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను సో మన గ్వావా జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇంకా సర్వింగ్ గ్లాసెస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు నేను గ్లాసెస్ లోకి సర్వ్ చేసుకుంటున్నాను గార్నిషింగ్కి నేను బాదం అండ్ పిస్తా యాడ్ చేసుకున్నాను ఇంత
ఎంతో టేస్టీ అండ్ హెల్దీ గ్వావా జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ నా ఫ్యూచర్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.